Yes, hi, hi. From TV9. So my question is, sir, do you play sport or cricket with your son, Abhiram? And do you want him to be a cricketer? I'm no one to decide his future. So I really don't want to decide my son's future. I would like it if Abhay makes a call and makes a decision or takes a decision. నాకేంటంటే అమ్మా నాకు అంటే నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు నన్ను నేను హీరో అవ్వాలని నాకు చెప్పలేదు. మా అమ్మ నేను హీరో అవ్వాలని నాకు చెప్పలేదు. ఇట్స్ డెస్టినీ. మా అమ్మ నేను మంచి డాన్సర్ అవ్వాలని కోరుకుంది. మా నాన్న నిజంగా నేను బాగా చదువుకోవాలని కోరుకున్నారు. చదువుకునేది ఎక్కడో ఉద్యోగం చేస్తాను అనుకుని ఉంటారేమో ఆయన. బట్ డెస్టినీ ఇటు తీసుకొచ్చేసింది. రేపు పొద్దున మా అబ్బాయిని ఎటు తీసుకెళ్తుందో తెలియదు. బట్ తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటంటే, అంటే నాకు తెలిసిన బాధ్యత, మన ఇష్ట ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ది ఓన్లీ థింగ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ మై సన్ ఇస్ గుడ్ ఫుడ్, గుడ్ ఎడ్యుకేషన్, అండ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ హిమ్ a nice secure home atmosphere for him to grow up to be an individual, to be a good citizen of this country. So I think my responsibility as a father just lies there. Or in fact, I think I can speak on behalf of Pranthi too. So our responsibilities as parents is only till that. Their future, let them be the decision makers. Endukante repottu edaina మనకంటూ మనం నిలబడడానికి మనం తీసుకున్న ఒక డిసిషన్ ఉండాలి మన ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి.